ఎలిజబెతు జకర్యా మరియు మరియా యోసేపుల యొక్క రెండు చక్కని ఆదర్శవంతమైన గృహములతో నూతన నిబంధన ఆరంభమవుతున్నది. జకర్యా మరియు ఎలిజబెతులు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించువారు. వారిది ఒక ప్రార్థన చేసే జంట. ఎలిజబెతు గొడ్రాలుగా ఉంటున్నది. వారి వృద్ధాప్యంలో దేవుని దూత వారిని దర్శించి ఎలిజబెతు ఒక కుమారుని కనబోతున్నదనియు అతనికి యోహాను అని పేరును పెట్టాలని శుభవార్తను తెలియజేశాడు. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఆయన ఎదుట నడుచుకునే వారి ప్రార్థనలు ఎన్నటికీ వ్యర్థము కావు. తన గర్భములో శిశువు ఉన్నప్పుడు ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినది. ఆమె కుమారుడైన యోహాను తన తల్లి గర్భము నుండి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని ఆజ్ఞలన్నిటి విషయమై నిందారహితముగా నడుచుకుని తన తల్లి తండ్రుల ఇంటిలో యోహాను తన ఆరంభ తర్బీదును పొందాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే. ఆయనకు ముందుగా చేసుకుని వాటిని నెరవేర్చినట్లుగా స్వేచ్ఛగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యోహాను పెద్దవాడే ఆత్మల బలవంతుడైనప్పుడు అతని గురించిన ప్రవచనములు తన జీవితములో నెరవేరాయి. యేసుకు బాప్తీసమిచ్చుటకు అతడు యోగ్యునిగా ఎంచబడ్డాడు. అన్ని వర్గాల ప్రజల్లోనూ నిర్భయంగా పాప పశ్చాత్తాపమును ప్రకటిస్తూ యేసు యొక్క మార్గమును సిద్ధము చేశాడు. తన ప్రాణమును ఫణంగా పెట్టి రాజభవనంలో కనబడుతున్న పాపమును సహితమును ఖండించాడు. క్రీస్తు కొరకైన మొదటి హతసాక్షిని జకర్యా ఎలిజబెతుల గృహము సిద్ధము చేసింది. యోహాను ప్రభు మార్గమును సిద్ధము చేస్తూ చంపబడ్డాడు. ఎలిజబెతు తన జీవితమును కట్టుకొని ఆయన కొరకు తన ఇంటిని కూడా కట్టుకున్నది. ఆమె కుటుంబం అంతా దేవుని రాజ్యమును కట్టింది. దేవుడు మరియను యేసు యొక్క తల్లిగా ఉండేందుకు ఎంపిక చేశాడు. ఆయన ఒక దూతను పంపి ఆమె కొరకైన తమ చిత్తమును వెల్లడి చేశాడు. కన్య మరియ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఆమె విశ్వాసమును బలపరచడానికి గొడ్రాలుగా ఉంటూ తన వృద్ధాప్యములో ఒక కుమారుని గర్భము ధరించిన ఆమె బంధువురాలు ఎలిజబెతును గురించి దూత మరియకు వివరించాడు. దేవునికి అసాధ్యమైనదేదియు లేదు. దేవునితో నడుచుచు ఆయన స్వరమును వింటూ దానికి విధేయత చూపిస్తూ మరియ తన ప్రవర్తనను అలవర్చుకుని ఉండకపోతే దేవుడు బయలుపరిచిన అటు ప్రణాళికను అంగీకరించడము ఆమెకు సాధ్యపడేది కాదు. ఆ కార్యము ఆమెకు సులభమైనదేమీ కాదు. దేవదూతతో మాట్లాడుతుండగా ఆమె విశ్వాసము బలపరచబడి దేవుని చిత్తమును ఆమె అంగీకరించింది. దేవునితో అనుబంధము కలిగి ఆయన స్వరమును వినేవారు బలమైన విశ్వాసమును పెంపొందించుకుంటారు. దూత యొక్క పరిశుద్ధమైన ప్రకటన తరువాత మరియ తన బంధువురాలి ఇంటికి వెళ్ళింది. ఎలిజబెతు కనబోవు కుమారుని విషయమైన దేవుని సంకల్పమును తాను కనబోవు కుమారునితో అవినాభావ సంబంధమును కలిగి ఉన్నది. ఈ ఇద్దరు స్త్రీలు ఎంతో ఉన్నతమైన మెట్టులు ఆత్మానుబంధమును కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ మాత్రమే కలుగు చేయగలిగిన ఏకీభావము వారి మధ్య ఉండినది. దేవుని ఉన్నతమైన ప్రణాళికలను గురించిన గ్రహింపును వారు కలిగి ఉన్నారు. 3 మాసముల పాటు ఎలిజబెతుతో పాటు నివసించిన మరియ విశ్వాసములు బలపరచబడింది. మరియ యోసేపులు తమ వివాహమునకు పూర్వమే వ్యక్తిగతముగా తమ జీవితములను దేవునిలో కట్టుకున్నారు. వారు స్పష్టమైన దైవిక నడిపింపు కలిగిన వారు. దేవునికి విధేయత చూపడములో అభ్యాసము కలిగిన వారికి దేవుని మార్గదర్శనము మరియు ఆయన చిత్తము యొక్క ప్రత్యక్షతలు బహుస్పష్టంగా లభిస్తాయి. బాలయేసు మీదకి రాబోతున్న ఆపదను గురించి యోసేపు ముందుగానే హెచ్చరింపబడ్డాడు. ఎక్కడికి పారిపోవాలనో ఆయనకు చెప్పబడింది. ఐగుప్తు నుండి తిరిగి రావాల్సిన తరుణము కూడా దేవునిచే తెలియజేయబడింది. ఈ రీతిగా ఒక కుటుంబముగా వారు దేవుని చిత్తములో అడుగు వెంబడి అడుగు వేస్తూ నడిచారు. మనసావాచ కర్మేణ దేవుని పరిపూర్ణ చిత్తమును జరిగించే ఆ గృహములో యేసు ఎదిగి పెద్దవాడయ్యాడు. సిలువు మీద దేవుని చిత్తమును పరిపూర్ణముగా జరిగిస్తున్న తన కుమారుని చూస్తూ
మరియా సిలువ యుద్ధ నిలబడింది. తదుపరి పరిశుద్ధాత్మ కొరకే ప్రార్థనలో కనిపెడుతున్న వారితో ఆమె కలిసి ప్రార్థించింది. ఈ విధముగా ఆ కుటుంబంలోని తల్లిదండ్రులిద్దరూ దేవునితో మాట్లాడుతూ నడుస్తూ ముందుకు వెళ్లారు. ఆ గృహము దేవుని రాజ్య